హలో అండి, నమస్తే. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, హ్యాంగింగ్స్ ఇంకా బటన్స్. బటన్స్ ప్లేస్లో ఫ్యాబ్రిక్తో ఈ విధంగా కుట్టాను. ఇవి రెండు మీకు ఇప్పుడు చూపిస్తాను. ఫ్యాబ్రిక్ని ఫోల్డ్ చేసి కుట్టుకోవాలంటే ఇది స్క్వేర్ షేప్లో నేను అది వీడియో తీయలేకపోయాను. ఇలా గ్లూ పెట్టుకోండి, స్క్వేర్ షేప్లో టూ పీసెస్కి అంటించుకోండి. ఫస్ట్ ఒక సైడ్ ఆరిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ సైడ్ ఆ విధంగానే చేసుకోవాలి. ఓకే, చైన్ తీసుకొని ఇప్పుడు ఇది కొంచెం ఆరిన తర్వాత దానిపైన చైన్ని నాలుగు వైపులా అతికించుకోవాలి. ఆరిన తర్వాత మనం సూది తీసుకొని ఈ విధంగా కుట్టుకోవాలి. చైన్ ఎప్పుడు కుట్టుకుంటాం కదండి. అలా చైన్ మొత్తం అంతా కుట్టుకోవాలి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ రౌండ్ గోల్డ్ బీడ్. ఇంకా నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే అది స్ప్రింగ్ అండి. స్ప్రింగ్ని ఒకే సైజులో ఇలా కట్ చేసుకొని ఈ విధంగా కుట్టుకోవాలి. ఓకే అండి, అది కుట్టిన తర్వాత మనము ఇక్కడ గ్లూతో డాట్స్ పెట్టుకుంటాము. ఆ ప్లేస్లో వైట్ కలర్ కుందన్ అతికిస్తామన్నమాట. అది ముత్యం లాగుంటుంది, కుందన్ టైప్లో ఇది. ఓకే, ఇవి అతికించిన తర్వాత దీనికి కింద మళ్ళీ ఇంకొక హ్యాంగింగ్ లాగా తయారు చేద్దాము. ఇది పక్కన పెట్టేద్దాము. ఇప్పుడు ఈ రౌండ్ పీస్ని ఇలా తీసుకొని ఇలా కొన్ని పీసెస్ కట్ చేసుకోవాలి. ఈ విధంగా ఫోల్డ్ చేయాలి. అలా ఒక డోరీకి ఇప్పుడు ఇలా కుడతాం, అదే థ్రెడ్కి ఇలా కుడతామన్నమాట. ఫోల్డింగ్ చూసారు కదా. ఇప్పుడు అక్కడ గోల్డ్ కలర్ బీడ్ ఎక్కించి ఈ విధంగా కుట్టాము. మళ్ళీ దీన్ని తిప్పించి సేమ్ అదే విధంగా ఫోల్డ్ చేస్తామండి. మళ్ళీ ఫోల్డ్ చేసి మళ్ళీ అలాగే కుట్టాము. మళ్ళీ అలాగే కుట్టుకోవాలండి దానిపైన కొంచెం డిస్టెన్స్లో. ఈ విధంగా ఫోల్డ్ చేసి ఒకదానిపైన ఒకటి మనం ఎన్ని కావాలన్నా కుట్టుకోవచ్చు, మన ఇష్టం అండి అది. ఓకే, ఇప్పుడు ఇది అయిపోయింది. ఇక్కడ కట్ చేసేసి దీనికి రింగ్ వేసి ఇక్కడ కుడతామండి.
రింగ్ వచ్చి మార్కెట్లో దొరుకుతుందండి ఈ రింగ్ వచ్చి దీనికి ఇలా వేసుకోవాలి మళ్ళీ ప్రెస్ చేసేయండి వేసుకున్న తర్వాత వీటిని దీనికి జాయిన్ చేయాలండి ఇది కూడా సేమ్ రౌండ్ గా కట్ చేసుకొని సేమ్ అలాగే ఫోల్డ్ చేసుకొని ఇది బ్లౌజ్ బ్యాక్ అండి ఇలా కుట్టుకోవాలంటే దానికి మళ్ళీ సేమ్ గోల్డ్ కలర్ బీడ్ వేసుకొని ఇలా కుట్టుకోవాలి అవి చూడడానికి బటన్స్ లాగా అలా కనిపిస్తాయి బాగుంటుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి కింద కామెంట్ కూడా పెట్టండి థాంక్యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ కీప్ వాచింగ్ మై ఛానల్ థాంక్యూ